మన భారతదేశానికి సంబంధించిన విలువలు లేదా గౌరవాన్ని పెంచాలి అంటే మన దేశానికి విదేశీ టూరిస్టులు వచ్చేటప్పుడు వాళ్ళతో చిల్లర చిల్లరగా వ్యవహరించడం అనేది మానేయాలి. నార్త్ బెల్ట్లో ఎక్కువగా ఇలా వ్యవహరించేటటువంటి ఆకతాయిలు ఎక్కువగా ఉంటారు. ఇలా విదేశీయులతో తప్పుగా ప్రవర్తించడం, అలాగే కొంతమంది విదేశీయులను రేప్ చేసినటువంటి చరిత్ర కూడా ఉన్నది. సో ఇటువంటి దౌర్భాగ్యుల వల్ల, నీచుల వల్ల మన భారతదేశానికి బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది. ఎందుకంటే విదేశీ పత్రికలు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పత్రికలు రెడీగా ఉంటాయి ఈ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని, భారత్ అంటే ఇదే, భారత్ ఇంకెప్పటికీ అనాగరికము లేకపోతే అన్యాయము అని రాస్తారు. అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పులను ఎవరన్నా చేస్తే వాళ్లను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. మ్యాటర్ ఏంటంటే, అమెరికాకు చెందినటువంటి మహిళా టూరిస్టుకు జైపూర్కు చెందిన ఓ నగల వ్యాపారి 300 రూపాయల విలువ చేసే ఓ ఆభరణాన్ని 6 కోట్ల రూపాయలకు అంటగట్టి మోసగించాడు. ఇది రీసెంట్గా జరిగిన ఘటన. అలాగే మరొక దారుణం జైపూర్లో చోటు చేసుకుంది. ఇది ఇంకా నీచంగా ఉంది. సిగ్గుతో తలదించుకునేలాగా బిహేవ్ చేశాడు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. సో ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి విదేశీ టూరిస్టులతో నీచంగా వ్యవహరించాడు ఆ వ్యక్తి. జైపూర్లోని అమెర్పోర్ట్ సమీపంలో ఈ యువకుడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విదేశీ టూరిస్టులకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశాడు. ఇప్పుడు చూపించినటువంటి వీడియో ఉంది కదా, దాంట్లో రేట్ ట్యాగ్లు ఫిక్స్ చేశాడు అనమాట వాళ్ళందరికీ. వాళ్ళ మెడలో వేసుకున్నటువంటి పూలమాలల్ని చెప్తున్నట్లుగానే వాళ్ళకి రేట్ ట్యాగ్ల్ని ఫిక్స్ చేసినట్లుగా ఎటకారం చేశాడు. ఓ మహిళను చూపిస్తూ ఈమె 150 రూపాయలకు అందుబాటులో ఉందని, మరొక మహిళను చూపిస్తూ ఆమె 200 రూపాయలకు అందుబాటులో ఉందని, మరొకరు 500 రూపాయలు, మరొకరు 300 రూపాయలు ఇలా చెప్పుకుంటా అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశాడు. అయితే అతడి స్థానిక భాష తెలియని సదరు పర్యాటకులు తమతో ఏదో సరదాగా అతగాడు వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి అందులో వారు కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరో వీడియోలో ఏం చేస్తారంటే, ఒక మహిళా టూరిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఆ పక్కనే మెయిల్ టూరిస్ట్ వద్దకు వెళ్తారు, హే మేరా సాలా అంటూ అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడతారు. వీటన్నింటినీ మళ్ళీ గొప్పగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చూసిన వాళ్ళందరూ తిట్లు పోశారు. దాంతో జైపూర్ పోలీసులు అరెస్టు చేసి సెక్షన్ 354, 505(2) ఐపీసీ, 66(D)IT చట్టం, 13(1), 13(2) రాజస్థాన్ టూరిజం బిజినెస్ యాక్ట్ క్రింద కేసులు పెట్టారు. అంతేకాకుండా ఇతగాడు ఏం చేశాడంటే, ఆ విదేశీ పర్యాటకులతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా బలవంతంగా తన షాపులో వస్తువులను కొనుగోలు చేసేలా చేశాడంట. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మన దేశంలో. వీళ్ళని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది.